Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 35,000 ఎకరాలు గత ప్రభుత్వం రైతుల ఆధీనంలో ఉన్నటువంటి పొలాలనే కండిషనల్ పట్టా ఆ పట్టా ఉన్నటువంటి పొలాలకు మీకు హక్కు లేదు అవి ప్రభుత్వ భూములు అని చెప్పి 22A లో పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గతంలో జరిగినటువంటి కుట్రల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని 22A లోంచి తొలగించి ఆ పొలాలు సాగు చేసుకుంటున్నటువంటి 100 సంవత్సరాల నుంచి వాళ్ళ ఏలుబడిలో ఉన్నటువంటి పొలాలని 22A లోంచి తీసేసి వారికి పూర్తి హక్కులు కల్పించినటువంటి విషయం మీ అందరూ కూడా చూశారు దీనికి ఒక పెద్ద కుట్ర ఉంది చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాల అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పొలాలను తీసుకున్నాడు ఆ ప్రాంతంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా పొలాలు కొనుక్కోవాలన్నా స్థలాలు కొనుక్కోవాలన్నా ఈ ప్రాంతంలో ప్రయాణికం ఆ ప్రాంతంలోనే కొనుక్కోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో 30,000 ఎకరాలని కండిషనల్ పట్టా అని చెప్పి 22A లో పెట్టేశాడు అంటే దాని మీద అమ్మకాలు జరగవు కొనుగోళ్లు జరగవు ఏ రకమైనటువంటి హక్కులు రైతాంగానికి ఉండవు 100 సంవత్సరాల నుంచి వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లో అవుతున్నటువంటి భూములు ఈ పట్టాలే కాదు జమీందారీ పట్టాలని అసైన్ ల్యాండ్స్ అని 54 ముందు రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి పొలాలను కూడా అసైన్ ల్యాండ్స్ అని రకరకాలుగా 22A లో లక్షల ఎకరాలనే ఈ ప్రాంతంలో పెడతాం గ్రీన్ జోన్ అని చెప్పి మీరు వ్యవసాయం చేసుకోవడానికి తప్ప దేనికి కూడా ఈ మండలాల్లో పనికిరాదు అది వ్యవసాయానికి ఉపయోగపడాలి లేఅవుట్ లైటాకి లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు కుదరదని చెప్పి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మండలాలనే ఈ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలో అనేక మండలాలనే పెట్టి ఇక్కడ పూర్తిగా రైతులనే ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సిఆర్డీఏలో చట్ట సవరణలు చేసి అన్ని ప్రాంతాల్లోనూ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకోవచ్చు గతంలో ఎవరైతే ఆధీనంలో ఉన్నాయో వారి పొలాలకి వాళ్ళకి హక్కు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు వీటన్నిటిని కూడా తొలగించి గత ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను కానివ్వండి లేకపోతే మొన్న పవన్ కళ్యాణ్ పత్రికా సమావేశం పెట్టి చెప్పు చూపించి ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అని చెప్పి బూతులు తిట్టిన దానికి 3 రాజధానులు కావాలంటే వద్దంటున్నారు అవసరమైతే మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి సెటిల్మెంట్లు చేసుకోండి భార్యలకు డబ్బులు ఇచ్చి అని చెప్పి చెప్పినటువంటి మాటలకి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కనుక చేస్తే సమాజం ఎలా పోతుంది మన అక్క చెల్లెళ్ళు ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగినటువంటి సందర్భం కానీ వీటన్నిటిని డైవర్ట్ చేయాలి ఏం చేయాలి చంద్రబాబు దగ్గర 4 మీడియాలు ఉన్నాయి మాకు ఒకటే సాక్షి 4 మీడియాల్లో వీటి మీద డిబేట్ రాకూడదు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 22A లోంచి తీసేసినటువంటి కార్యక్రమాలు కానీ అమరావతి పేరుతో ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో 100,000 ఎకరాలనే గ్రీన్ జోన్లు 22A ఎస్ఎన్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఏంటి జమీందారీ పట్టా కండిషనల్ పట్టా అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల మీద డిబేట్ జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాడు నేడు కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అనేక కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు జరగకూడదంటే ఏం చేయాలి పవన్ కళ్యాణ్తో మొన్న మాట్లాడిచ్చారు బూతులు తిట్టించారు దాని మీద ముఖ్యమంత్రి గారు నిన్న బ్రహ్మాండమైనటువంటి సమాధానం చెప్పారు రాష్ట్రంలో 3 ప్రాంతాలకి 3 రాజధానులు వచ్చి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా లేకపోతే ఆడపిల్లలందరినీ కూడా వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి స్థాయిలో వాళ్ళు 5 కోట్లు ఇవ్వగలిగినాడు 5 కోట్లు 5 లక్షలు ఇవ్వగలిగినాడు 5 లక్షలు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవాలా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పిన దాని మీద డిబేట్లు జరగకూడదని చెప్పి నిన్న
దత్తపుత్రుడిని పక్కన పెట్టి ఉత్తుత్తిపుత్రుడు ఉన్నాడు ఇంకోటి పొప్పుగాడికి, ఈ 420 గడికి వాడిని పట్టుకొచ్చారు లైన్కి. వాడేముంటాడండి, నిన్న ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట, ప్యాలెస్ పిల్లి నా కొడుకు, ముఖ్యమంత్రి అని చెప్పి వాగిన నా కొడుకు ఎవడు? ఇప్పుడు వాడు వాగుతాడు, నేనేమన్నా మారితే మేం బూతులు తిట్టామని చెబుతారు. అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి, ఈ పనికి మాలిన పొప్పు నా కొడుకు, ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు. ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి. లోకేష్ గారు ఏం తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు, కొడాలి నాని ఏం తిట్టాడు, జోగి రమేష్ ఏం తిట్టాడు, పేరు నాని ఏం తిట్టాడు, దీని మీద డిబేట్ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డీబీటీ ద్వారా బటన్ నొక్కి 179,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద, ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద, వీటి మీద ఏడు మీద డిబేట్ జరగకూడదు. నాడు నేడు మీద ముఖ్యమంత్రిని పట్టుకుని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పొప్పుగాడు 210 గాడు. వీడికి జయంతికి వర్ధంతి తేడా తెలదు, ప్రాబ్లం లేదు. జయంతికి వర్ధంతికి తేడా తెలకపోతే, ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలు అంటాడు కాబట్టి, వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. దానివల్ల వాడికి ప్రాబ్లం లేదు. ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు, ఆడికేమీ ప్రాబ్లం లేదు. ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు. అందుకే ఈ పిచ్చినా కొడుకు పనికి మాలిన పొప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూట్లు నాకుతున్నాడు హోటళ్ళకి వెళ్ళి ఈ 420 గాడు. అయితే వర్ధంతికి జయంతికి తేడా తేలకపోతే ప్రాబ్లం లేదు, కాదు పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది? పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది? ఆహారం అవుతాడు పులికి. జగన్మోహన్ రెడ్డి పిల్లికి అదే పనికి మాలిన కొడక. జగన్మోహన్ రెడ్డి గారు పులి. జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు. పిల్లి పిల్లి అనుకునేట్టాకి నువ్వు తిరిగితే గుడ్డి నా కొడుకులాగా నేను ఆహారం ఏం తినేసాడు. పనికి మాలిన దద్దమ్మ అయ్యో ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు పనికిరాని సొంటవే, దద్దమ్మవే, చవటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపిస్తామని చెప్పి. 75 సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే, నీలాంటి పిల్లి, నీబోటి సొంట, నీబోటి 210 గాళ్ళు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంటమని చెప్పే హోటల్కి వెళ్ళి పక్క పార్టీలో బూట్లు నాకు వచ్చాడు నీ అయ్యా. నీకు సిగ్గు శరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కిటికీలకు చేతులు ఇప్పాడు. వీడు ఉన్నాడు ఆ కిటికీల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాయంటే వీడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నాడు కాళ్ళు ఎవడు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు. ఎక్కడైనా చేతులు ఊపుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు చిన్నళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. కారులో ఉన్నా, డయాస్ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు? చేతులు ఊపుతాడండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకే. వీడు అద్దం ముందు నుంచొని వీడు ఇది ఊపుకుంటాడు ఈ పనికి మాలిన పొప్పుగాడు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఏది పడితే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు.